విశాఖపట్నంలో భూముల యొక్క రేట్లు పెరగడం వల్ల మన దశవల్ల హిల్స్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అంతా కూడా 22A ఉన్నటువంటి గవర్నమెంట్ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం అయిపోయింది. మరి ఇవాళ మళ్ళీ విశాఖ ప్రజల అవసరాల కోసం, విశాఖ ప్రజలు భవిష్యత్తులో ఒక పెద్ద మహానగరం అవుతా ఉంది, ఇక్కడ ఏదైనా మంచి కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక పెద్ద కన్వెన్షన్ కానీ కట్టుకోవాలి, అది ఉడా అండర్లని చెప్పేసి ఒక ఖాళీ ప్లేస్ ఉంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బినామీ సంస్థ లోలు కంపెనీకి 12 ఎకరాలు 40 సెంట్లు ఎంతో అది కూడా ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం తూర్పు నిజంలో ఉన్నటువంటి యొక్క ఈ ల్యాండ్ని మరి ఒక ప్రైవేటు సంస్థ దగ్గర నుంచి, సిఎంఆర్ సంస్థ నుంచి బలవంతంగా 3 ఎకరాలు 40 సెంట్లు తీసుకొని దానికి ప్రత్యామ్నాయంగా ఒక ల్యాండ్ ఇచ్చి మరీ ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం అనేది చాలా అన్యాయం. ఎక్కడ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర నుంచి ఒక ల్యాండ్ తీసుకొని మళ్ళీ ఇంకొక ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం అనేది ఎక్కడ జరగలేదు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు లోకేష్ బినామీ కంపెనీలో ఇవాళ విశాఖపట్నాన్ని దోచుకుంటున్నాయి కాబట్టి మేము దీన్ని తీవ్రంగా విశాఖపట్నం ప్రజల తరఫున దీన్ని మేము తీవ్రంగా అడ్డుకుంటాం, దశల వారీగా దీని మీద ఉద్యమం చేస్తాం. ఎట్టి పరిస్థితుల ల్యాండ్ని లూలు కంపెనీకి ఇవ్వడానికి లేదు, మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి దోపిడీ ఎక్కడ జరిగినా మేము అడ్డుకుంటాం. విశాఖపట్నం ఇవాళ ఎక్కడ పెట్టినా ల్యాండ్ దోపిడీలు ఎక్కడ పెట్టినా ఇసుకంతా మాఫియా వ్యవస్థగా తయారైంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన నుంచి ఇవాళ అత్యంత దాదాపుగా 900 కోట్లు విలువైనటువంటి ఈ భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? ఉడా ఆధ్వర్యంలో కట్టండి, లేదా కార్పొరేషన్ ఆధ్వర్యంలో కట్టండి, లేదా ఖాళీగా ఉంచండి. విశాఖ భవిష్యత్తు అవసరాల కోసం ఈ లూలు కంపెనీకి ఇవ్వాల్సినంత అవసరం ఏంది? 5 స్టార్ హోటల్ అంత అవసరమా? విశాఖపట్నంలో కొన్ని 10-20 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. కావాలంటే ఒక ప్రైవేట్ సంస్థ ఎక్కడైనా కొనుక్కొని పెట్టుకుంటుంది, అక్కడ 5 స్టార్ హోటల్ ఎవరికి అవసరం లేదు. అక్కడ కావాల్సింది విశాఖపట్నం ప్రజల అవసరాల కోసం. ఇది ఒక మహానగరం అయింది కాబట్టి ఈ మహానగరానికి ఒక కన్వెన్షన్ కావాలి కాబట్టి అది ఉడాద్దరంలో కానీ లేకపోతే డైరెక్ట్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరో ఒక సంస్థ, మనము అది గవర్నమెంట్ ఆర్గనైజ్ సంస్థలు ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని కానీ లూలు కంపెనీ కానీ ఇస్తే మేము దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఆ కంపెనీని కానీ ఇక్కడ కేటాయించిన పెద్దలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం తరిమి తరిమి కొట్టడానికి కూడా మేము ఎన్నికడం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఇవాళ అవసరం అయితే కోర్టుకు వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం లాంటి ఖాళీ ప్లేసులు ప్రైవేట్ సంస్థకి ఇవ్వడానికి మేము ఒప్పుకోం. ఇది చాలా అన్యాయం, ఇది అంత దోపిడీ. విశాఖపట్నంలో ఇలాంటి దోపిడీలు కంటిన్యూ అయిపోతా ఉన్నాయి. దశబల నుంచి మొన్నటిదాకా గవర్నమెంట్ ల్యాండ్ అయింది, ఇవాళ ప్రైవేట్ వ్యక్తులు అయిపోయింది. ఇవాళ ఇది ఒకటి ఉందనుకుంటే ఇది కూడా తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.